ఇటువంటి ప్రవీణ్ డెక్టివ్ సభ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, ఇన్ఫినిక్స్ జీరో 35G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ నా ఉపయోగం కూడా చెప్తా భయ్. చేయని క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూపించి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు ఏడు చెక్ చేసుకోవచ్చు అన్నమాట భయ్. సో బాగానే ఒక మంచి ప్రైజ్లో అయితే తీసుకొచ్చారన్నమాట. ఒకవేళ మీరు ఆఫర్స్ ఏమైనా కూపన్స్ ఏమైనా యూజ్ చేసే ఇట్లా మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇన్ఫినిక్స్ 035G ఉంది. సో ఇక్కడ మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు అన్న 2 సెప్టెంబర్ నుంచి. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి, 8 GB ర్యామ్ 2 GB స్టోర్ వేరియంట్ వచ్చేసరికి 22,000 కోసం విత్ ఆఫర్స్, అండ్ 12 GB ర్యామ్ 2 GB స్టోర్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 23,000 కోసం విత్ ఆఫర్స్ అనమాట. ఇక్కడ హైలైట్ చూసుకోవచ్చు, స్లిమ్మెస్ట్ 3D కర్వ్డ్ అమోలెడ్ స్మార్ట్ డివైస్ వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే మాత్రమే పెద్దగా ఉంది, 10B డిస్ప్లే వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 7.9 mm థిక్నెస్, 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, బాగుంది. అండ్ ఫస్ట్ 50 MP 4K 60 FPS కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట, బాగుంది. అండ్ ఇవి మీరు AR మ్యాజిక్ లైట్, AR షూట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట, బాగుంది. అంతా కూడా చాలా అయితే బాగుంది. ఇవి హైలైట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకోవచ్చు, మీడియా డైమెన్సిటీ 8020 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 5000 mAh బ్యాటరీ, 68 W ఛార్జర్, 80% అయితే 30 మినిట్స్ ఛార్జింగ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మన వాళ్ళు మెయిన్ హైలైట్స్ అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేసారన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్నా ఏమనుకోకండి దాని గురించి. అండ్ సోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి, వాళ్ళకి థ్యాంక్స్ అన్నమాట. ఇక్కడ మనం కెమెరా నాజ్ చూసుకుంటే పంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, కెమెరా పంచ్ ఏదైతే కట్అవుట్ ఉందో బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3x కెమెరా సెటప్ కనిపిస్తుంది మనకి, బాగుంది. అండ్ కలర్స్ బై 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇక్కడ రూమ్ గ్రీన్ అంట, నెక్స్ట్ వచ్చేసరికి అయితే గోల్డెన్ అవర్. సో స్పై మూవీలా గేమ్లా టైటిల్ లాగా ఉంది. ఇక్కడ 12 GB అండ్ 50 GB స్టోరేజ్ వేసుకుంటే 25,000 ఉందన్నమాట. అండ్ 50 రూపీస్ సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు ఉంది. 8 GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 24,000 ఉంది. ఇక్కడ కూడా సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు 59 రూపీస్ ఏమో పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ పోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు భాయ్, ఇక్కడ సైడ్ అయితే ఏం పోర్ట్స్లో, అదర్ సైడ్ వాల్యూమ్ రాకర్ కీస్ ఉన్నాయి అనమాట. లుక్ వైజ్ డిజైన్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన హైలైట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు కొన్ని హైలైట్స్. అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయిపోతుంది మీకు ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తే ఏమనుకోకండి, కొన్ని వాళ్ళ వెబ్సైట్ ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ అయిన మీకు ఏమొస్తుంది అంటే భాయ్, స్మార్ట్ ఫోన్ వస్తుంది అన్నమాట, టైప్ సి కేబుల్, సాఫ్ట్వేర్ ఫిల్మ్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుందమ్మా, సిమ్ ఇంజెక్టర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ డ్యువల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది అన్నమాట, డ్యువల్ సిమ్ సపోర్ట్ ఉంది, డిటిఎస్ సరౌండ్ సౌండ్తో పాటు వస్తుంది అన్నమాట, స్పీకర్స్ బాగుంది. డిస్ప్లే సైజ్ అయితే పెద్దగా ఉంది, నా మీడియం సైజ్ హ్యాండ్కి అయితే కొంచెం పెద్దగా పెద్దగా అనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నమాట. 6.7 inches అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అంట భాయ్, 2400x1080p ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 10Hz అనమాట. ఇక్కడ రిఫ్రెష్ రేట్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట, 144x120Hz 60Hz కి 360Hz చార్జ్ శాంప్లింగ్ రేట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ప్రాసెసర్ గురించి చూసుకుంటే మాత్రం భాయ్, ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టోకోర్ 2.6 GHz మీద ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 2 GB స్టోరేజ్ అనమాట భాయ్, 8 GB ర్యామ్తో వేరియంట్ ఉంది మనం తీసుకున్నది. ఇక్కడ అండ్ కెమెరా మెయిన్ అనమాట భాయ్, సో AI 3x కెమెరా సెటప్తో పాటు వస్తుంది, 100 MP OIS కెమెరా వస్తుంది, 30 MP అల్ట్రావైడ్ అండ్ 2 MP ఆటో సెన్స్ రిజిస్ట్రేషన్ పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, OIS ఉంది, EIS తో పాటు కూడా వస్తుంది. సెల్ఫీకి వచ్చేసరికి అయితే మాత్రమే 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ టైమ్లో వీడియోస్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మెయిన్ చూసుకుంటే మాత్రమే 4K 60 FPS రికార్డింగ్ చేస్తుంది అనమాట, ఫ్రంట్ అండ్ రియర్ రెండింటికి కూడా అనమాట. సో ఇది చాలా మంచి విషయం, ఈ క్యాటగిరీలో ఎవరు తీసుకొస్తలేరు. అండ్ మీకు వైఫై 6 కూడా వస్తుంది అనమాట భాయ్, కనెక్టివిటీ గురించి చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.3 కూడా వస్తుంది. వైఫై 6 అనే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై, రెండు వైఫై ఫ్రీక్వెన్సీస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే XOS 13 వస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13 అనమాట. సో ఇలాది UI కొంచెం ఓల్డ్ లాగా అనిపిస్తుంది, అదొక డ్రాబ్యాక్ తప్పించి మిగతా స్పెక్స్ ఇక్కడ చూసుకుంటే అంతా కూడా బాగున్నాయి. సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, ఈ కంపాస్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కేర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ GPS చూసుకుంటే 8 GPSతో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 6W ఛార్జర్. మనము హైలైట్స్ ఇంతకుముందు ఇక్కడ చూసుకున్నాం కదా, బ్యాటరీకి చూసుకుంటే ఇట్లా 6W ఛార్జర్ అనమాట, అర్ధ గంటలో 80% ఛార్జింగ్ అయితే అయిపోతుంది అని చెప్పి అయితే ఫోన్
థిక్నెస్ కూడా మాత్రమే 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ కంటే కూడా బెటర్ మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారన్నమాట ఈ ప్రైస్ కేటగిరీలో. ఇన్ఫినిక్స్ వాళ్ళతో ఒకటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ యువై ఒకటి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి బెటర్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అన్నట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. యువై ఒకటి కదా కొంచెం డ్రాబ్యాక్ ఉంది అది తప్పించి నాకైతే మిగతా అయితే ప్రస్తుతానికి ఏదైతే అనిపించలేదు. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ ఉంటే ఇట్లా ఇంకొక వీడియో అయితే చేస్తారన్నమాట. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి నేను రికార్డ్ చేసిన టైంకి అయితే స్మార్ట్ ఫోన్ ఇంకా అవైలబుల్ కాలే జస్ట్ ఏంటంటే లాంచ్ అయిందన్నమాట. అండ్ అఫీషియల్గా స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ కాగానే మీకైతే అప్డేట్ అయితే చేస్తారనమాట భయ్. అండ్ అంతే భయ్, ఈ వీడియోకి మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకైతే అర్థమైంది కదా ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ ఏంది కొనుక్కోవాలని, ప్లస్ నా ఒపీనియన్ కూడా మీకు చెప్పినాను. ఓవరాల్గా ఫైనల్గా కొనుక్కోవాల్సిందైతే మీరే డిసిషన్ తీసుకోండి భయ్. నాకైతే మంచి ఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ డౌట్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జ్యోతిష్ రాబాయ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇవిడకైతే ఇంత భయ్, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.